నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రారంభపడతాం. సకల ఆశీర్వాదాలకు కారణపుత్రుడైన పరమ తండ్రి, నిజమైన పరిశుద్ధుడైన నామమునకు వేలాది వందనాలు ప్రభు. స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాను. ఇదిగో ప్రభు, మరి యొక్క అనుదినం జీవాహారమని ఈ శుభ పరిచర్యను ప్రవరమే నాలుగు నుంచి ప్రభు ఎంతగానో నువ్వు నడుపుతూ నన్ను నడిపిస్తూ మా చేత ప్రభు నీ కార్యాలు జరిగిస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాను. నీవే మాకు సహాయం చేయండి, నడిపించండి. గొప్ప దేవుడు, మహోన్నతుడు, సర్వాధికారి, నీకు వందనాలు ప్రభు, స్తోత్రాలు తెలియజేస్తున్నాను. ఇదిగో ప్రభు, మరి అనుదినము ఈ వాక్య పరిచర్యలు, ఇదిగో ప్రభు మీ ప్రియపెట్టిన అనేక మంది, మరి ప్రార్థనలు, పాటలు ఇలాగున్న ప్రభు, మరి మీ పరిచర్యలో పాలు భాగస్థులు కావాలని వారి వంతు సహకారం వారు చేస్తున్నారు. దేవుని వందనాలు ప్రభు. నీవే మాకు తోడయండి. నేను ఆది నుండి అంతం వరకు ప్రభు నీ అధ్యక్షత వహించిన నీవు క్రమముగాను మర్యాదగాను ప్రభు కార్యక్రమం జరిగించు. ప్రతిరోజు కూడా ప్రభు ఏ నూతనమైన మాటలు నీ జన్మదిన శుభము గురించి మేము ఉచ్చరించడానికి ఎంతగానో కృప చూపించాలని కొంచెం నీవే మాకు తోడై బలపరచమని. ఇదిగో ప్రభు, మరి సమయంలో మాతో పాటు కలిసి పాడి ప్రార్థించి మీ వాక్యాన్ని ఎంతమంది అయితే వింటున్నారో వారందరికీ మీ కృపా కనికరం దయచేయండి. దేవుని పొందాను ప్రభు, నేను నీవే మాకు తోడేయమని, మంచి స్వరములు దయచేయమని, నేను జ్ఞానంతో మీ వాక్య పరిచయలో మీరు ప్రభు ఆదరించమని ప్రభు, మరి ఇగేడు చూస్తున్న ప్రిబిడ్లను ఆయన బహుగా మీరు జ్ఞాపకం చేసుకుని ఇంతవరకు ప్రభు సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రిబిడ్లు అందినప్పుడు మీరు బహుగా దీవించి ఆశ్రయించి మా పరిచర్యలను పరిచర్యలు అనుకుని ఉన్న ప్రభు, మరి ఇక ప్రతి పరిచర్యను విరంశల ప్రార్థన కానీ ప్రభు నాయన ఈ స్త్రీల కొడుకే కానీ గొలుసు ప్రార్థన కానీ ఏమైనా స్త్రీల కొడుకే కానీ ప్రభు, మరి ప్రతి ఒక్క దాన్ని ప్రభు ఇది రేపు బుధవారం 15వ తారీఖున క్రిస్మస్ పెట్టుకుని ఉన్నాం ఆన్లైన్లో. ప్రతి ఒక్కటి కూడా ప్రభు నాయన క్రమంగా మర్యాదగా జరగటానికి నీకు చూపించుకుని అడుగుతుంది. నీవే మాకు సహాయం ఇచ్చిందని నీ దీవెనాశీర్వాదాలు మా పేరు మీద ఉంచమని యేసు నామమున అడిగి వడుకుని వచ్చిన్నాను తండ్రి. పాట పాడుకుని దేవుని నామాన్ని మహిమపరచుదాం. ఒక పాట పాడుకుంది, కొనియాడదారమే నిన్ను కోమల హృదయ అనే పాట మనం పాడుకుని ప్రభు నామాన్ని మహిమపరిచి అన్నిట వాక్యాన్ని ధ్యానించేద్దాం. కొనియాడదారమే నిన్ను కోమల హృదయ, కొనియాడదారమే నిన్ను తనరారో దినాకారు వినుతారాలను మించు, తనరారో దినాకారు వినుతారాలను మించు, ఘనతేజమునను కాంతి మంతుడా నీవు, కొనియాడదారమే నిన్ను కోమల హృదయ, కొనియాడదారమే నిన్ను కేరూపులు సెరూపులు మరి దూతగణములు, కేరూపులు సెరూపులు మరి దూతగణములు, నురుతందు గాంగులు నోపాద్రేష్టుడా నీవు, కొనియాడదారమే నిన్ను కోమల హృదయ, కొనియాడదారమే నిన్ను సర్వలోకంబుల భగవదేవుడవయ్యా, సర్వలోకంబుల భగవదేవుడవయ్యా, నువ్వేసి గర్పాన నువ్వు భావించితి నీవు, కొనియాడదారమే నిన్ను కోమల హృదయ, కొనియాడదారమే నిన్ను. ఓ యేసు పాన్పుగా నాయాత్మ చేకూని, ఓ యేసు పాన్పుగా నాయాత్మ చేకూని, వేయామో భగవండు స్వీకార వసూతారా, కొనియాడదారమే నిన్ను కోమల హృదయ, కొనియాడదారమే నిన్ను. విశ్వమంతయు నేను
వీరాసేనుడావయ్యా విశ్వమంతయు నేను వీరాసేనుడావయ్యా అశ్వాలితో దొట్టి పండియుండివి నీవు ఉడియాడాదరమేను ఓ మన హృదయ ఉడియాడాదరమేను దేవుని స్తోత్రం హల్లెలూయ. వాక్యాన్ని చదువుకుందాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకా శుభవార్త మొదటి అధ్యాయం 47 వచనం చదువుదాం. లూకా శుభవార్త మొదటి అధ్యాయం 47 వచనం చదువుతున్నాను. ఆలకించుకుంటుంది మనం చేస్తుంది. ఆయన తన దాసురాలని దీనస్థితిని కటాక్షించి, మళ్ళా చదువుతున్నానండి, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించింది. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మనందరి వినికుడిలో దీవించి ఆశీర్వదించుగాక. అమ్మాయి ప్రార్థన చేసుకుందాం. వాక్య పరిచయం మమ్మలను అతి మిత్రులుగా ప్రేమించిన పరమ తండ్రి, నీకు వందనాలు ప్రభు, స్తోత్రాలు తెలియజేస్తా. ఇదిగో ప్రభు నాయన, నీవు మాకు తోడయండి, బలపరిచి నడిపించండి. ఈ కార్యక్రమం అంతట్లో ప్రభు నీవు అధ్యక్షత వహిస్తూ చక్కగా నాయన పాడటానికి, ప్రారంభ ప్రార్థన చేయటానికి, అలాగే ప్రభు నీ వాక్య పరీక్షల్లో నీ క్రీస్తు యొక్క జనమున నిమిత్తమై నీ యొక్క శుభోచనాన్ని ప్రభు నూతనమైన మాటలు తెలియచేయటానికి నీవు మాకు ఇచ్చిన కృపను బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాను. నీవే మాకు తోడైన బలపరచండి. ఇదే ప్రభు కొద్ది నిమిషాలు మీరు ముందుకు కొనసాగించండి. ఇదే ప్రభు మరి యొక్క స్వార్థ పరిచయం అంతకు నీవే తోడయండి. ఆనాటికి ఆనాటికి ప్రభు అభివృద్ధి పరచు. ఎవరిని పొందినాలు వేసిస్తున్న ప్రిబిడ్లు ప్రతి ఒక్కరికి జ్ఞాపకం చేస్తున్నాను. ఏసు నామమని అడిగి పెడుకునిచ్చున్నాను తండ్రి. మంచిది. దేని స్తోత్రం ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే నేను అనదినం జీవాహార కార్యక్రమం వీక్షిస్తున్న ప్రిబిడ్డలు, అలాగే మా సంఘ ప్రిబిడ్డలు, అలాగే వేవగాడ్ ప్రేయర్ గ్రూప్ మినిస్టర్లో ఉన్న సభ్యులు ఈ పరిచర్ల కొరకు మరింత ఎక్కువగా ప్రార్థనలు సహకారంతో ప్రార్థన చేస్తున్న ప్రియులకు మరింత ఎక్కువగా మీ అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు పెళ్లి రోజుల్లో పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని కృపను బట్టి శుభములు తెలియజేస్తూ సంవత్సరం మన దయాకరీతం ప్రభు మేము ధరింప చేయను గాక. మంచిది. ప్రిమియన్ వాళ్ళారా, మీరందరూ కూడా ఈ పండుగ వాతావరణాలలో మరి ప్రభువును ఆరాధించడంలో మరి ఏదేమైనా బిజీ ఉన్నారేమో అనుకుంటున్నాను. ఏదేమైనప్పటికీ మీరందరూ కూడా మరి క్షేమకరంగా ఉన్నారని, ఏ చోటు ఉన్నప్పటికీ, విదేశాలైనను స్వదేశాలైనను ఏ చోటు ఉన్నప్పటికీ క్షేమకరమైన స్థితులను కలిగి ఉన్నారని మరి ప్రభు కృప ద్వారా నేను నమ్ముచున్నాను. నేను స్తోత్రం ప్రభు. మీ అందరూ కూడా అటు స్థితిని, క్షేమకరమైన స్థితిని, అంటే ఆరోగ్యకరమైన పరిస్థితిని, మేలుకరమైన పరిస్థితులను మీకు ప్రభు దయచేయను గాక, కలుగు చేయను గాక. ఆమె చదువుపడ్డ భాగంలో నుంచి కొద్ది నిమిషం వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రభు అనే చూపిస్తూ మరి మనతో మాట్లాడుతూ ప్రిమిన్ వాళ్ళారా, చాలా విషయాలు మరి దేవుని పరిశుద్ధ గ్రంథం గురించి మనం చూడగలుగుతూ రమరమి 4 నెలల నుంచి పైగానే ఈ నూతనమైన మాటలను నేర్చుకుంటూ ఉన్నాం. మరి మాటలు మన ఆత్మీయ జీవితంలో చాలా చక్కగా ఉపయోగపడుతున్నవి అనటానికి మరి ఎంతగానో నిదర్శనంగా ప్రతి ఒక్కరు కూడా ఆత్మీయంగా ప్రబలుతూ దేవుని తండ్రిగా ముందు కొనసాగుతున్నారు. మరి కొద్దిపాటి వాక్య పరిచర్యలు మీ హృదయాలను అత్తుకుంటున్నాయని, మీ స్థితులను మారుస్తున్నాయని, మీ కుటుంబ పరిస్థితులను లేవనెత్తుతున్నాయని, ఒకవేళ ప్రియమైన వాళ్ళరా పాపం నుంచి విడుదల కలిగిస్తున్నాయని మిమ్మల్ని రూఢిగా నమ్ముచ్చు విశ్వసించి ఈ వాక్య పరిచర్యలను ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నాను. మంచిది. అదేమైనా మరి కొద్ది కొద్ది విషయాలను ప్రభు అయిన యేసుక్రీస్తులోని చెల్లవుతున్న మర్మాలను తెలుసుకోవటం చాలా మంచిదే. ఎందుకంటే మరి చాలామంది ఈరోజు బోధకులను మనము చూస్తున్నాం. కొంతమందికి లోతైన మర్మాలు చెప్పే తీరుకు ఉండదు, కొంతమందికి అది చెప్పడం కొంచెం సరికాదు. ఏదేమైనప్పటికీ ప్రభు ద్వారా మనం నడిపించబడుతూ దేవుని ద్వారానే నేర్చుకుంటున్నాము. ఇది మాత్రం సత్యం. ఈరోజు చదువుబడ్డ భాగంలో లూకా శుభవార్త మొదటి అధ్యాయం 47 వచనంలో
మరియా గారు ప్రభువుని ప్రభువుకి అని క్రీస్తుకు జన్మనిచ్చిన మరియా గారు మాట్లాడుతున్న మాట. ఒక మాట చెప్పాలంటే యేసుక్రీస్తు తల్లి రిమెంబర్ చాలా ప్రత్యేకగా అంచిన మరి స్త్రీలందరిలో స్త్రీలందరిలో కూడా ఆశ్రయించుకున్న తల్లి రిమెంబర్. అయితే మరియా గారు మరి సెలవిస్తున్న మాట మరియా సెలవిస్తున్న మాట ఏంటంటే మరి ఆయన తన దాసురాలి దేని స్థితిని కటాక్షించును. ప్రియమైన వాళ్ళు ఏ స్థితిని అంటే దీన స్థితిని, ఐ మీన్ లేమి. లేమిని ప్రభు కటాక్షించాడు, తీసివేశాడు. ప్రియమైన వాళ్ళు నిజమే ప్రభువుని ఎప్పుడైతే కలిగి ఉంటామో ఈరోజు అనేక మంది దీనస్థితిలో దీనస్థితి ఏంటంటే ఎవరు సహాయం చేయకపోవట లేక ఏమీ లేకపోవట నిరాశ్రయులై మరి ఎవరి ద్వారా కూడా ఆదరణ సహాయం పొందలేకున్న స్థితిలో దాని దీనస్థితి. ఈ స్థితిలో ప్రభు మనందరిని ఆదుకునే గొప్ప దేవుడైన కానీ ప్రభు యేసుక్రీస్తు దీనమైన స్థితిలో పుట్టినప్పటికీ కానీ ఆ దీనమైన స్థితిలో ఉన్న వారందరినీ కూడా మరి ఈరోజు లేవనెత్తేవాడుగా ఈరోజు రక్షించేవాడుగా ప్రభు వారు ఉన్నారు. ప్రభు మాట మనకు పనిచేస్తుందంటే ఆయన పరమదేవుడు దేవుని వైపు మనకి చాలా చోట్ల బోధిస్తుంది. నేనే దేవుడిని నా దేవుడు తప్ప ఎవరును దేవుని దగ్గరికి పోలేడు, జీవంలోకి పోలేడు, పరలోక రాజ్యానికి పోలేడు. వాక్యం సెలవిస్తున్న మాట ఆ యేసయ్య కొన్నాళ్ళు క్రితం రమారాన్ని మనందరికీ బాగా తెలిసిన పరిచయమైన వాయి. ఎంత దీనమైన స్థితిలో పుట్టాడు అంటే ఆ రోజున ప్రభువారికి ఎటువంటి ఆదరణ లేదు. కనీసం సత్రములో స్థలమైన ఇచ్చే దాతలు కూడా లేకుండా పోయారు. ప్రియమైన వాళ్ళు క్రిస్మస్ పండుగ అనగానే ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉండాలి. ఒకసారి ప్రభు నామాన్ని ధ్యానిస్తూ స్మరిస్తూ ఉండాలి. ఆయన యొక్క పుట్టుకును అంటే యేసుక్రీస్తు పుట్టిన హల్లెలూయా అని ఏదో చెప్పుకుని ఆ రోజు చక్కగా ఉండబోసుకునో లేక నాన్ వెజ్ తెచ్చుకుని వండుకుని బిర్యానీ వండుకుని తిని ఆ కొత్త బట్టలు కట్టుకుని మందిరానికి వెళ్ళటమే కాదు కానీ దేవుని యొక్క పుట్టుకి మర్మాలు. ప్రభు పశువుల పాకలో పుట్టాడా, ఎక్కడ పుట్టాడు అంత వాక్య రూపేణి మన కళ్ళ ముందు ఉంటుంది. వాటిని చదువుకుని నాయన ఇంత దీనస్థితిలో ప్రభువా, ఇంత అజ్ఞాన స్థితిలో నాయన పుట్టావా, నీవు పుట్టి అంతమైన దీనస్థితి నువ్వు అనుభవించి నా ప్రియ బిడ్డలకు దీనస్థితిలో అంటే అటువంటి గడ్డు స్థితిలో గడ్డు పరిస్థితుల్లో ఉండకూడదని మమ్మల్ని అందరినీ కూడా ప్రభు లేవనెత్తుతున్నావు నాయన అని చెప్పేసి దేవుని సందులో మనం ఎంతగానో ప్రార్థన చేసేవారిని ఉంటారు. క్రీస్తుని కూడా ఆ రీతిగానే ప్రభు నీవు మా హృదయాల్లో ఉద్భవించి మా కుటుంబాలలో ప్రభు మరి మా యొక్క జీవితాల్లో ప్రభు ఉద్భవించిన ఆయన మమ్మల్ని వెలుగుకు కర్తలుగా వెలుగులను నడిపించు నాయన మాకున్న దరిద్రానంతా తీసివేశారు ప్రభు అని దేవుని సుద్ధిలో ప్రార్థన చేయాలి. ప్రభు కొరకు ఆలోచన చేయాలి. మరి అంటుంది మరి తన దాసురాలి యొక్క దీనస్థితిని ప్రభు కటాక్షించాడు. ప్రిమేన్ వల్ల ఈరోజు మనం కూడా దీనస్థితిలో అసలు దీన పరిస్థితి అంటే ఒక మాటలు మనం చూస్తే దీనస్థితిలో లేని వారు ఎవరైనా ఉన్నారే అంటే కొంతమంది ఏమీ లేక దీనపరుస్తున్నారు. చాలామంది డబ్బు ఉండి కోటేశ్వర్లు అయి ఉన్నా కూడా దీనస్థితిలో ఉన్నారు. ప్రియమైన వాళ్ళ మనం శరీరపరంగా దీనస్థితిలో అవుతున్నాము కానీ చాలామంది ఆత్మపరంగా ఆత్మీయమైన పరంగా దీనస్థితిలో అవుతున్నాం. ప్రియమైన వాళ్ళ కానీ మనము ఆత్మ ప్రకారంగా ఆత్మీయంగా మాత్రం కోటీశ్వరులమే, ఆత్మీయ పరంగా మనం ధనికులమే. ప్రియమైన వాళ్ళ వాక్యం మనకు తెలియచేస్తున్న సత్యం నేను ధనవంతులను అనుకుని మీరు ధనవంతులై ఉన్నారు అని వాక్యం తెలియజేస్తుంది. శేగ్రంథంలో కూడా మాట్లాడుతుంది దరిద్రతలో ఉన్న మనలను ప్రభు లేవనెత్తాడు. మనము ధనవంతులం కావాలని నేను దరిద్రుడయ్యాడు, దీనుడయ్యాడు. ఈరోజు యేసుక్రీస్తు లోకానికి రాకపోయినట్లయితే ఒక విషయం ఆలోచన చేస్తాం, రాకపోయినట్లయితే అసలు ఏ పరిస్థితి ఎలాగుంటుందో. కనీసం ఆరాధించడానికైనా ఈ బైబిల్ గ్రంథమే ఉండకపోదునే, అంటే ఈ స్థితి అయినా మనకి కలగకపోదునే. ప్రభు ఇశ్రాయేలు ప్రజల గురించో లేక యూదుల గురించో వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఎలాగున్నా కానీ
దీనులమైన మనలను రక్షించడానికి, దీనస్థితిలో పడి ఉన్న మనలను లేవనెత్తడానికి ప్రభువారు మాత్రం తప్పనిసరిగా వచ్చారు, పుట్టారు అనే విషయంతో అరుడిగా నమ్మాలి. చూడండి, దేవుని వాక్యంలో కొద్ది కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో ప్రియమైన వాళ్ళరా, లూకా శుభవార్త 2వ అధ్యాయంలోను ఉంటారు కదా, ఈ దీనస్థితిని ఆయన తీసేయటానికే ఇదిగో ప్రజలందరూ కలగబో మహాసంతోషకరమైన శుభవార్తం ఏంటనగా, నేడు మీ కొరకు రక్షకుడు పుట్టాడు. దీనస్థితిలో నుంచి మనము లేవనెత్తబడాలంటే మన జీవితాలలో, మన శరీరంలో, మన సంఘములో, లేక మన కుటుంబాలలో రక్షకుడు పుట్టాలి, అంటే క్రీస్తు పుట్టాలి. ఆయన మాత్రమే దీనస్థితిని తొలగించేవాడు, ఆయన మాత్రమే దరిద్రతనంతా కూడా తీసివేయగలిగినవాడు. తీసివేయాలి అంటే ముందు ఈయన మనలో పుట్టాలి. ఇప్పుడు మనలో పుట్టాలి ఆయన, అక్కడెక్కడ పుట్టడం కాదు. అందుకనే చాలా మంది బెత్తలేంలో పుట్టాడట, పశువులు వాకలా పుట్టాడట, ఇలా అక్కడెక్కడ పుడుతుంది తప్ప ఎప్పుడైనా మన హృదయంలో పుట్టాడంటే పుట్టి వెళ్ళిపోతూ ఉంటాడు తప్ప పుట్టి ఉండిపోడు కదా. చాలా మంది క్రైస్తవ బిడ్డలలో పుట్టి వెళ్ళిపోయేవారు తప్ప, అంటే ప్రభువుని ఆ పుట్టిన తర్వాత కొన్నాళ్ళు నివాసం చేసి తర్వాత గెంటేసే వాళ్ళు తప్ప, ప్రభువుని ఆ మాదిరిగానే పట్టుకుని యాకోబు ఎబ్బెకరే దగ్గర ప్రభువును బ్రతిమలాన్నట్లుగా, ప్రభువును గట్టిగా పట్టుకున్నట్లుగా మరి ఎవరు కూడా ప్రభువుని పట్టుకునే రోజు చాలా మంది అడదు. నేను అలా ఎందుకంటే ఏదో ఒక పని, ఏదో ఒక బిజీ షెడ్యూల్లో ఉండిపోతూ ఉంటాం, టెన్షన్స్లో ఉండిపోతూ ఉంటాం, ఏదో వెళ్ళాము అలా ప్రార్థన చేసుకుని వచ్చేసాము తప్పు. కానీ ప్రభు సన్నిధిలో ప్రభువుని పట్టుకుని మాత్రము, అంటే విడిచిపెట్టకుండా ఉండే ధన్యతను కలిగి ఉంటున్నామంటే అది చాలా కొన్ని కొన్ని సమయాల్లో తప్ప వాస్తవం కాదు. వాక్యం చెప్తుంది సత్యం. ప్రియమైన వాళ్ళరా, ఇక ఈ దీనస్థితి నుంచి మరి మనం బయటపడాలి అంటే ప్రియమైన వాళ్ళరా ఏం చేయాలి, మనం ఏం చేస్తే దీనస్థితిలో నుంచి. ఈరోజు పై బాణం కనిపిస్తాం కానీ చాలా దీనత్వం దరిద్రం అనుభవిస్తుంటాం. ఈరోజు మరి ఏం చేస్తే దీనత్వం పోతుందంటే ఒక మాట అంటాడైనా, యెషయా గ్రంథంలో 12వ అధ్యాయము 2వ వచనంలో ప్రియమైన వాళ్ళరా ఆయన నమ్మాలి, రెండవదిగా ఆయనే మనకి కీర్తనకారుడుగా కీర్తనాస్పదముగా. యెషయా గ్రంథం 12వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చదువుతున్నాను, ప్రియమైన వాళ్ళు ఆలకించాలని మనం చేస్తున్నాము. యెషయా గ్రంథం 12:2లో ఇదిగో నా రక్షణకు కారణభూతులకు దేవుడు, నేను భయపడక ఆయన నమ్ముకొని చున్నాను, యెహోవాయే నాకు బలమాయను, నా కీర్తనాకాస్పదము, ఆయన నా రక్షణాధారము. మనం దీనస్థితిలో నుంచి తప్పించబడాలంటే ప్రియమైన వాళ్ళరా ప్రభువుని నమ్మాలి, ఆయన మన జీవితంలో ప్రాధాన్యముగా, మరి మనకు రక్షణకు ఆధారణమైన యేసును, రక్షణకు కారణకుడైన యేసును, మరి కీర్తనాస్పదముగా, అంటే ప్రభువుని కీర్తించే పదములో, కీర్తించే ఆక స్థితిలో మనం ముందుకు కొనసాగిపోయే వారు ఉన్నట్లయితే మనకు కూడా దీనస్థితిని అంతా కూడా ప్రభు తీసివేస్తూ గొప్పతో సంగీతములతో, నాదములతో, సితారాతో వాయిస్తూ ప్రభుని స్తుతించాడు. కాబట్టి ఆ గొర్రెల దొడ్లలో నుండి, అడవిలలో నుండి దావీదుని ఎక్కడికి ఎత్తాడో, ఎంత పైకి ఎత్తాడో మీ అందరికీ తెలిసిన సుపరిచితమైన వాక్యమే. మరి ఈరోజు మనము దీని స్థితిలో ఉండిపోతున్నామా? ఇప్పుడు మేము ఆత్మ విషయంలో దీనిలో ఉంటూ మంచిదే, ఆత్మీయపరముగా మరి దీనస్థితి కలిగి ఉంటూ మంచిది, అంటే తగ్గింపు. కానీ శరీరపరముగా కూడా దీనస్థితిలో ఉండిపోతున్నాం, అంటే ఏమీ లేని దరిద్రతలో ఉంటున్నాం. ఈ దరిద్రత పోవాలంటే, ఈ దీనస్థితి పోవాలంటే క్రీస్తు మనలో పుట్టాలి, రెండవది మనం ఆయన కలిగి ఉండాలి, ఆయనను మాత్రమే కీర్తించేవారు ఉండాలి, ఆయన నామాన్ని హెచ్చించేవారు ఉండాలి. ఎందుకంటే మన హృదయంలో పుట్టాడు అంటే రక్షకుడు మనల్ని రక్షించాడు కాబట్టి, రక్షకుడు ఆధారం ఆయనే కాబట్టి ఆయన కీర్తించి వారి ఉండాలి. ఇంకా మనం చూడండి, మన దేహస్థితి పోవాలంటే మనం ఆయన వైపు తిరగాలండి. యెషయా గ్రంథంలోనే 45:2లో మాట చూస్తే మన దేహస్థితి పోవాలి, మన దరిద్రత పోవాలంటే 45:2లో మాట చదవగలుగుతూ ఉంటాం. ప్రియమైన వాళ్ళారా 45:22లో భూదిగంత నివాసులారా నా వైపు చూచే రక్షణ పొందడు. దేవుడును నేనే, మరి ఏ దేవుడును లేడు,
బూదిగంత నివాసులారా, మీరు నా వైపు చూడాలి. స్తోత్రం. అందుకనే ఏమన్ పరసంబంధమైన వాటిని గురించి వెతుకులు కానీ ఏ లోకమైన సంబంధం గురించి మీ చూపు పై చూపుకే ఉండాలి. పైకి చూసి ప్రభావనార్థం ఉండేవారు తప్ప. అందుకనే ఆ ప్రియమైన వాళ్ళరా, చాలా మంది మోకాళ్ళు ఉన్నప్పుడు మొత్తం ముఖం అంతా నేలలో పెట్టేస్తూ ఉంటాయి. మోకాళ్ళు ఉన్నప్పుడు మనకు బాగా లాగుతూ ఉంటే చేతులు ఆనుచుకుని ఓ మాదిరిగా గ్యాప్ ఉండేలాగా మనం వంగిని ప్రార్థన మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తుంటాం. యాక్చువల్గా చెప్పాలంటే చేతులు కూడా కింద అనుకుండా మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తుంటాం. ఎందుకంటే మనం ప్రార్థన ఎంతసేపు పరమకు వినపడలాగిన ప్రభుకు వినపడలాగిన మనం ప్రార్థించేవారు. ఏంటంటే మనం ప్రభు వైపు చూసేవారు అంటే దేని వైపు చూచాం. అందుకని మిమ్మల్నించి పడ్డ పరుగు పందంలో మీరు దేవుని వైపు చూస్తూ మిమ్మల్నించి పడ్డ పరుగు పందంలో ఓపికతో పరిగెట్టడని పౌలు గారు చెప్పడం ఈ పరిపత్రికలు మనం చూడగలుగుతూ ఉంటాం. ప్రియమైన వాళ్ళరా, మన దీనస్థితి దరిద్రత పోవాలంటే శరీరం కుటుంబంలో మనకు పట్టి పీడిస్తున్న ఆత్మల గాధంపై ఆత్మలో ఉండటం చాలా మంచిది. ఎందుకంటే అది దీనత్వం ప్రభువుకి సూచిస్తుంది. ప్రభు దగ్గరికి వెళ్ళటానికి మనకి అది అడుగులు వేస్తుంది, మన మార్గాలను వేస్తుంది. కానీ శరీరపరమైన దీనత్వం కూడా అనిపిస్తూ ఉంటున్నాం, ఆ శరీరపరమైన అర్థగ్రతను కూడా అనిపిస్తున్నాం. మరి ఇందులో నుంచి కూడా ప్రభు తప్పించేవాడే ఉన్నాను. ఎప్పుడంటే ప్రభువును కలుగున్నప్పుడు, ప్రభువు నీవు హృదయలో పుట్టినప్పుడు, రెండదిగా ప్రభువు నీవు ప్రియమైన వాళ్ళరా ఆయన నువ్వు నమ్ముకున్నప్పుడు, ఆయనను కీర్తించినప్పుడు, మూడవదిగా నువ్వు ఆయన వైపు తిరగాలి అంటే ఆయన చూడాలి, ఆయన వైపు చూసేవారం ఉండాలి. యేసుని చూడటానికి జకయా మేడి చెట్టు ఎక్కాడట. అయితే జకి యేసుని చూడటం కాదు, కానీ అక్కడికి వచ్చాక యేసు జకయ్యని చూశాడు. జకయా తిరుగురా అన్నాడు. నేడు నేను నీ ఇంట్లో ఉండవలసిన ఇచ్చాడు. దేవుని వైపు చూస్తే ఆయన నీ వైపు చూచాడు. ఆగర్ని చూశాడు ప్రభు. ఆగరు ప్రభు వైపు చూడలేదు, కానీ ఆగర్ని ప్రభు చూశాడు. ఈరోజు ఎవరిని విడిచిపెట్టేసే దేవుడు కాడని, ప్రార్థన చేస్తేనే ప్రభు కాపాడతాడు, దేవుని వైపు చూస్తేనే ప్రభు కాపాడతాడు కాదు. కానీ నువ్వు చూసినా చూడకపోయినా ప్రభు కాపాడతాడు. కానీ నీవు దేవుని కలిగి ఉండి ఇంకను ప్రభు సందులో ముందుకు పోతూ ప్రభు వైపు చూసినట్లయితే మరింత ధన్యురాలు తెలుస్తుంది. ఇంక చూస్తే మన దేవుని గ్రంథంలో మన దరిద్రత పోవాలంటే, మన దీనస్థితిలో నుంచి మనం బయటకు ఉండాలంటే, రావాలంటే ప్రియమైన వాళ్ళరా, మనము సంతోషముగా గడిపేవారంగా ఉండాలి, సంతోషంగా ఉండేవారంగా ఉండాలి. చాలామంది దీనత్వాన్ని మొక్కలో వ్యక్తపరుస్తూ ఉంటారు. అంటే మాకు ఇంకేమి లేదు మా బతుకింతేని. కానీ ఆ దీనత్వంలో కూడా నువ్వు సంతోషాన్ని వ్యక్తపరచగలిగితే, ఎందుకంటే తీతు గారికి పౌలు గారు రాస్తూ ఉంటాడు తీతు పత్రికలో. తీతు గారికి మరి పౌలు గారు చక్కని విషయం ఏంటంటే, ఆ సంఘంలో నువ్వు ఏం చేయాలంటే నువ్వు ఈ మాదిరిగా బోధించని చెప్పేసి ఓ మాట రెండవ అధ్యాయము తీతు గారి పత్రిక రెండవ అధ్యాయము ప్రియమైన వాళ్ళరా పదవచనం చదువుతున్నాను. మరి ఎవరైనా అలకించండి ప్రతి ఒక్కరు కూడా. రెండవ అధ్యాయం పదవచనం. దాసులైన వారు అన్ని విషయంలో మన రక్షకుడకు దేవుని ఉపదేశమును అలంకరించినట్లు తమ యజమానులకు ఎదురు మాట చెప్పక, ఏమీ అపహరింపక, సంపూర్ణమైన మంచి మనస్సును కనుపరచుచు అన్ని కార్యములందు వారిని సంతోషపెట్టుచు వారికి లోబడి ఉండవాలని వారికి హెచ్చరించును. తీతో సంఘంలో చేయవలసిన బోధ ఏంటంటే వారు ఎలాగ ఉండాలంటే అన్ని విషయంలో లోబడి ఉండాలి, యజమాని దగ్గర నమ్మకంగా ఉండాలి, ఏది అపహరింపకుండా ఉండాలి. ఆ ప్రియమైన వాళ్ళరా, ఆ తర్వాత అన్ని కార్యములలో వారిని సంతోషపెట్టుచు వారికి లోబడి ఉండాలని హెచ్చరిస్తున్నాను. ప్రియమైన వాళ్ళరా, తీర్తు గారికి పౌలు గారు రాస్తున్న లేఖ. నువ్వేం బోధిస్తావంటే, నువ్వేం చెప్తావు ప్రియ పేర్లు దేవుని బిడ్డల కంటే విషయాలను తెలియచే. ఈరోజు మనము నమ్మకము అపహరింపకుండా మన యజమాని దగ్గర దొంగలు అయిపోతున్నాం, దొంగతనం వేస్తున్నాం చాలాసార్లు, దొంగలు అయిపోతున్నాం. ఏంటంటే సమయాన్ని దొంగలి చేస్తుంటాం, ఆదివారం దొంగలి చేస్తుంటాం, స్త్రీల కొడుకును దొంగలి చేస్తుంటాం, ఉపవాస ప్రార్థన దొంగలి చేస్తుంటాం. ఆ సమయాలు ప్రభువువి, ఈ ప్రభు ఏర్పాటు చేస్తున్న దినాల్లో ప్రభుకి మనం ప్రతిష్ఠ చేస్తాం. నాయన నాయన ఇదిగో ఈ సమయం నీదన్నప్పుడు ఇంకా ఆయందే పేరెట్టేసావు కాబట్టి, ఈ కానుక నీది ప్రభు అన్నప్పుడు అంత ఆయందే, మళ్ళీ దాన్ని తిరిగి వాడేసుకున్నట్లయితే నువ్వు దొంగవే. ఆ సమయాన్ని నీ సొంత స్వలాభాన్ని వాడేసుకుని నీ పనులు వాడేసుకున్నట్లయితే నువ్వు దొంగవే.
ఇలాంటి కొన్ని కొన్ని పొరపాట్ల నుంచి మనం విడిపించబడితే మనకున్న దరిద్రతను ప్రభువైన యేసుక్రీస్తు ఖచ్చితంగా తీసివేసింది. ప్రేమ చాలా అద్భుత కార్యాలు ప్రభు చేయగలుగుతున్నాడు. ఈ క్రిస్మస్ నెలంతా కూడా సంతోషంతో పాటు మనకున్న దరిద్రతను కూడా పోగొట్టుకునే వైపుగా మనం నడుద్దాం ప్రభు ద్వారా. మనకున్న దీనస్థితిని ఎవరెవరు తీసారు? ఈ రోజున రాజకీయవేత్తలు మనం చూస్తుంటున్నాం. ఎవడో బాగుచేస్తాడని ఎవడో పోతాడని వారికి వేస్తాం, వాడొచ్చాక అదే పరిస్థితి. మరెవరో ఇలా ఎంతమంది వచ్చినా మన బతుకులను మార్చేది ఎవరు మార్చడం ప్రభు అని యేసుక్రీస్తు తప్ప. నువ్వు ప్రభువుకి లోబడి ఉంటే, ప్రభు వైపు తిరిగి ప్రభు వైపు చూస్తూ ప్రభువుని గెలిగి ఉండి ఆయన్ని కీర్తించినట్లయితే ఆయనే మనకున్న దరిద్రతను సమస్తమును నిర్మూలన చేయగలిగిన గొప్ప దేవుడు అని వాక్యం తెలియజేస్తుంది. చూడండి 13వ వచనంలోనే తీర్పుకు రాసిన పత్రికలోనే 13వ వచనం అనగా మహాదేవుడును మా రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత వరకు ఎదురు చూచుచు ఈ లోకంలో మన స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుండవాలని మనకు బోధించుచున్నది. ప్రియమైన వాళ్ళ స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ ప్రభు సందులో ఉన్నట్లయితే నువ్వు ఏ స్థితిలో ఉన్నా ప్రభు ఆ స్థితి నుంచి లేవనెత్తగలిగిన గొప్ప దేవుడే. మనకు కావాల్సింది ఎంత తెలుసు? స్వస్థ బుద్ధి కలిగి ఉండాలి. ప్రభు సందులో దేవుని వాక్యంలో మనము మరి దేవునికి అనుకూలంగా బతికే వారమై ఉండాలి. దేవునికి అనుకూలంగా మనము జీవించే వారమై ఉండాలి. దేవుని సందులో ప్రభు మాటను గైకొని ఆ దేవునిచ్చే ఆ కృపను బట్టి నీతి వాక్యములు నీతితో నడిచే వారమై ఉండాలి. అలాగ మనం ముందు కొనసాగితే ప్రభు మనకున్న స్థితులను మార్చగలిగిన దేవుడు. చాలామంది అనిపించారు ఆయన వచ్చారంటే స్థితి మారుస్తాడు, ఈరోజు ఈసారి ముఖ్యమంత్రిగా లేకపోతే ఎమ్మెల్యేగా లేకపోతే గ్రామ ప్రెసిడెంట్గా ఎవరు వచ్చినా మన బతుకులు మార్చాలి. ఈ లోకంలో నీక శరీర సంబంధమైన బ్రతుకు మార్చడం దాన్ని మార్చాలన్న ప్రభు అని పిలుస్తుంది. ఆ స్థితి నుంచి నువ్వు తప్పించాలన్న ప్రభు అనేస్తుంది. అందుకని ఆయన హృదయ సీమలో, భూమి మీద కాదండి హృదయ సీమలో, ఈ హృదయంలో ఉద్భవించాడు అన్నాడు. మరి ఈరోజు నీ హృదయంలో పుట్టాడా ప్రభు? అందరూ చేస్తున్నారు నువ్వు పండుగ చేస్తున్నావా, లేక నీ హృదయంలో పుట్టాడని పండుగ చేస్తున్నావు? క్రీస్తు పండుగ ఏ రీతిగా నువ్వు చేయగలుగుతున్నావు? నేను అలా క్రీస్తు పండుగను ఏ రీతిగా నువ్వు జరపగలుగుతున్నావు? ఒకసారి నువ్వు ఆలోచన చేస్తే దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంది, దేవుని వాక్యం నీకు ప్రచురణ చేస్తుంది. ఏ రీతిగా ప్రభు పండుగ నువ్వు జరిపించుతుంది? అందరూ చేసుకెళ్తారనా, లేక ప్రత్యేకించి నా హృదయంలో ప్రభు పుట్టాడేనా? మన హృదయంలో పుట్టినట్లయితే మనం రక్షింపబడుతున్నావు. రక్షింపబడినంత వాడినే మనకున్న దరిద్రత పోతుంది. వాక్యం చెప్తున్న సత్యం ప్రియ. ఇంకా దీనస్థితి పోవాలంటే ప్రియమైన అన్నారా, మనము ఆయనను ఆశ్రయించే వారిని ఉండాలి. దేవుని మీద దేవుణ్ణి ఆశ్రయించే వారిని ఉండాలి. 2వ సమయ గ్రంథంలో 22వ వచనం 3వ వచనం వాక్యం తెలియజేస్తుంది అన్నమాట. ఆయన ఆశ్రయించే వారిని ఉండాలి. ఆశ్రయించాలి ఆయనే మనకి లోకం, ఆయనే మనకు ఆశ్రయపురం. ఆయన ఆశ్రయించే వారిని ఉండాలి. 2వ సమయ గ్రంథం 22వ అధ్యాయం 3వ వచనంలో ప్రియమైన వాళ్ళు, అలాగనే ప్రభువుని మనం వెతకాలి. ప్రభువుని వెతకాలి. ఎందుకంటే ఒకనొక దినాలు ప్రభు వచ్చాడు, ఆయనే నువ్వు పిలవకపోయినా నీ కుమ్మం దగ్గరికి వచ్చాడు, నీ హృదయ వాక్యం దగ్గరికి వచ్చాడు. నేను తట్టాడు, లేవుండ్రా బాబు, రెండురా బాబు, నమ్మంట్రా అని చెప్పేసి ప్రభు ఎంతగానో గోజాడి మన కాలయాల పడి ప్రభు అడిగాడు. కానీ ఎవరైనా నమ్మారు లేదా ఎవరైనా అంగీకరించారంటే అందరూ కూడా మాకు యేసుంతో బరబ్బానే కావాలన్నారు. ఆ దొంగైనా బరబ్బానే కావాలి, యేసుని సిలివేయండి అన్నారు ఆ రోజు ప్రజలు. సరే ఆ రోజు మనం లేం, కానీ ఈ రోజున కూడా ప్రజలు ఆ రీతిగానే ఉన్నారు. ప్రియమైనది ఏంటంటే అందుకని ప్రభువును ఇప్పుడు వెతకాలి. ఆయన దొరుకు కాలం ముందు మీరు వెతుకుడి వాక్యం తెలియజేస్తుంది. ఎందుకు వెతకాలంటే మన దరిద్రతను పోగొట్టుకోవాలి, మన దీనస్థితిని పోగొట్టుకోవాలి శరీరపరంగా, లేక ఆత్మీయ విషయంలో కూడా కొన్ని కార్యాలు మనం పొందుకున్నాలంటే ప్రభువుని వెతకాలి, ప్రభువు వైపు చూడాలి, ప్రభువుని నమ్ముకునాలి, ఆయన రక్షకుడిగా మనం స్వీకరించాలి. ప్రియమైన వాళ్ళ ప్రభువుని ఆశ్రయించాలి.
అప్పుడు మనకున్నదంతా కూడా దరిద్రతలను తీసివేస్తుంటాడు. ఒక ఉన్నతమైన స్థితిలో ప్రభు నిలబెట్టే గొప్ప దేవుడు. 40వ కీర్తన నేను వచ్చిన చదువు ముగిస్తుంటాను. 40వ కీర్తన 16వ వచనంలో నేను వెళ్ళారు మాట భక్తులు తెలియజేస్తుంటాను. 40వ కీర్తన 16వ వచనం చదువుతున్నాను. నిన్ను వెతుకు వారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురుగాక, నీ రక్షణ ప్రేమించువారు యెహోవా మహిమ మహిమపరచబడునుగాక, నిత్యము చెప్పుకుందురుగాక. దేవుణ్ణి వెతికేవారట మరి సంతోషిస్తూ ఉంటారు. సంతోషం వచ్చింది అంటే మన స్థితి అంత బాగున్నప్పుడే సంతోషిస్తూ ఉంటారు. బాగోవాలి అంటే ప్రభువును వెతికేవారే. నన్ను వెతుకు వారందరూ సంతోషించగలరు. దేవుణ్ణి వెతికి ఎప్పుడైతే కనుగొంటామో ఆయన ద్వారానే సమస్త మనకు వచ్చి పడితే తప్ప మరి ఎవరి ద్వారానగా అందుకునే మరి అంటుంది. నా యొక్క దీనస్థితిని ప్రభు కటాక్షించాడు, తీసివేశాడు. ఈరోజు ఏ దీనస్థితి కలిగి ఉన్నా, ఏ దీనస్థితి కలిగి ఉన్నా, ఏ యొక్క లేమిని కలిగి ఉన్నా, ప్రభు నేసుక్రీస్తు నిన్ను కటాక్షించే దేవుడు, కరుణించే దేవుడు. నేను వెళ్ళాను నేను దీనస్థితిని చూచి వెళ్ళిపోయేవాడు కాదు, కానీ దాన్ని తీసేసే గొప్పది. దీనస్థితిని జ్ఞాపకం చేసుకునే ప్రభు నిన్ను కరుణించగలిగిన గొప్పది, ఆ స్థితిలో నుంచి మార్చగలిగిన గొప్పది ప్రభు అని చేస్తాడు. ఆ క్రీస్తు నీ వృద్ధులు నా వృద్ధుల్లో పుట్టాలి. పుట్టిన వాడిని వెళ్ళిపోకుండా దూరం కాకుండా మనం ఈ ప్రార్థనల ద్వారా ప్రభుని ఎదుగుట ద్వారా ప్రభుని చూచు ద్వారా దేవుని సన్నిధిలో మనం ముందు కొనసాగుదాం. దేవుడు తన మాటలను ఇంట్లో దీవించి ఆశీర్వదించు. ప్రార్థించు. సకల ఆశీర్వాదాలకు కానిపడిన పరమ తండ్రి, నీకు అనుమైన పరిశుభ్రమైన వేలాది వందనాలు ప్రభు స్తోత్ర. ఇంతవరకు మాకు తోడైన ప్రభు ఎవరైనా నాడు మరి గారు చెప్పింది నా దీనస్థితి అంతా ప్రభు కటాక్షించాడు, తీసివేశాడు ప్రభు. అలాగనే మాకున్న స్థితులను ప్రభు స్థితిగతులు మొత్తం మార్చి గొప్పది దీవిని ఆశీర్వాదాలు మాత్రమే. ఈరోజు ప్రభు మరి దరిద్ర దీనస్థితిలో పొరలాడచ్చు, ఎంత మాత్రం వాటి అవి మా నుంచి పోవట్లేదు ఏమో నాయన. ఇది ప్రభు నీ వాక్య ప్రభు నాయన ప్రభా, నీవు చెప్పిన రీతిని మిమ్మల్ని వెంబడించి నేను నమ్ముకుని నేను కీర్తించి నేను ఆశ్రయించేవాడు. మిమ్మల్ని తీర్చిదిద్దండి, నీ కృపలు బలపరచడానికి. ఇదిగో ప్రభు ఈ వాక్కును వించున్న ప్రతి ఒక్కరిని కూడా, ప్రార్థనలో ఎక్కిపిస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభు నేను ఆశ్రయించాను. ఈ పరిచర్యను ప్రభు ముందు కొనసాగించమని వీరైనా కొద్దిపాటుగా మరి సంఘపరంగానే ఈ గ్రూప్ పరంగా వెనకబడిపోతున్నామని ఆ యొక్క స్థితిని రక్షించండి. దేవుని కొందనాలు స్తోత్ర. మా సంఘ బిడ్డలను ఈ పరీక్షల కొరకు ప్రార్థన చేస్తున్న బిడ్డలందరూ కూడా జ్ఞాపకం చేసుకుని నీ కృపలో బలపరచుకో. మీ దీవుని ఆశీర్వాదాలు మా పెళ్ళి ఉంచుకో. నా జరడనే సృష్టిస్తున్నాను, అడిగి వేడుకొని చూడాలను తండ్రి. మే తండ్రి అయిన దేవుని కుమారుని సృష్టిస్తూ వారి కృపలు పరిశుద్ధాత్మక అన్ని సావాసం కొన్ని మనకును లోకలను పరిశుద్ధులకును ప్రత్యేకం బలహీనలు ఉన్న ప్రియపుట్లకు దేవుని కృపా సమాధానం ఆయన యొక్క ఆయన ఆరోగ్యము స్వస్థత సదాకాలముతో ఉండి ముందుకు నడిపించినదాక ఆమెన్. ఏసరత్వమేచ్చం ప్రవేశరత్వమేచ్చం ఏసరత్వం సంపూర్ణించు అపవాది కనుక నాశనం కలుగుని గాక ఆమెన్. ఆమెన్. ఎందుకు ఉన్నానండి ప్రభు దీవించి ఆస్వాదించినదాక దేవుని చిత్తమైతే ఆయన రాకపోతే రేపటి దినాన దేవుని వాక్కు కలుసుకుందాం. సెలవు మీ అందరికీ.